జైత్యాల జిల్లా వ్యాప్తంగా సర్పంచ్లంతా జిల్లా కలెక్టర్ గారికి విన్నపం ఇచ్చడానికి వచ్చాము. అంటే ఈ కలెక్టర్ కరెంట్ బిల్స్ అనేది ఏది ఉన్నదో, కరెంట్ బల్బుల విషయంలో ఒక ప్రైవేట్ సంస్థ కప్పేయడం చెప్పడం వలన గ్రామంలోని సర్పంచ్ ఎమర్జెన్సీ పరంగా ఎక్కడైనా మంచి చెడు జరిగినప్పుడు అక్కడ బల్బులు పెట్టలేని పరిస్థితి అవుతుంది. అదేవిధంగా వాళ్ళు ఏ టైంలో వస్తారో వాళ్ళ షెడ్యూల్ ప్రకారం వచ్చినప్పుడు ప్రజలకు ఇబ్బంది జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి ఇలాంటి సంస్కరణలు కానీ సర్పంచులకు హక్కులను కానీ ఇచ్చే విధంగా చూడాలని చెప్పి కోరుతున్నాం. మరి ఇలాంటి విషయంలో ఎప్పుడైనా సందర్భాల్లో మంచి దసరా పండుగ వచ్చింది, అక్కడ కార్యక్రమాల్లో భాగంగా మంచి బల్బులు పెట్టాలనుకున్నా కానీ ఆ సంస్థ పెట్టలేని పరిస్థితి. ఇక్కడ సర్పంచ్ నడుతారు, గ్రామ వార్డు మెంబర్లు నడుతారు, అక్కడ ప్రభుత్వానికి కానీ గ్రామ సర్పంచులకు కానీ చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఇది ప్రభుత్వం పునరాలోచించేసి ఇలాంటి ప్రైవేటీకరణను రద్దు చేసి సర్పంచులకు బాధ్యత అప్పగించాలని కోరుతున్నాం. ప్రభుత్వం తలపెట్టిన విద్యుత్ దీపాల ప్రైవేటీకరణ సర్పంచుల హక్కులను కాలరాసే విధంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేసి దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఇవాళ జగిత్యాల సర్పంచుల సంఘం తరఫున కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇది ఊర్లలో సర్పంచులకు పర్సనల్ గా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయము. ఎందుకంటే ఎక్కడో బల్బ్ పోతుంది, ఎవరు వచ్చి పెట్టాలంటే ఆ రోజుకు ఆ రోజు ఆ నిమిషానికి ఆ నిమిషం పెట్టడం వీలు కాదు. కాబట్టి అక్కడ ఉన్న సర్పంచ్ని ఎవరైనా సంప్రదిస్తారు లేదా వార్డు నెంబర్ సంప్రదిస్తారు. కాబట్టి ఏదన్నా మళ్ళీ సర్పంచ్ దగ్గరికి వస్తుంది, అట్లా పెట్టాలంటే ఆయన పెట్టలేని పరిస్థితులు ఉంటాడు, అప్పుడు ఆయనకు చాలా ఇబ్బందికరమైన విషయం. ఊరు గ్రామ ప్రజలందరేమో సర్పంచ్ని నిందిస్తారు. కాబట్టి దీన్ని ఆలోచన చేసి సర్పంచుల హక్కుల కలరాసే విధంగా ఉంది. కాబట్టి దీన్ని పునరాలోచన చేయాలని ప్రభుత్వానికి మా సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లానే ఆఫీసర్లకు మాదొక విన్నపం ఏంటంటే, డిస్టిక్ ఆఫీసర్లందరికీ మీరు తీర్మానాలు ఇవ్వాలా ఈ రోజుకి ఈ రోజే గంట గంటగా అని చెప్పి చాలా విషయాలలో ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకనంటే మా హక్కుల్ని కాలరాసి మేము, మీరు పెడితే లేము. గ్రామ ప్రజలు ఏదైతే ఊళ్ళలో ప్రజలు ఎన్నుకుంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడిన మేము సర్పంచులం. కాబట్టి ప్రజలలో ఏదైనా ఒక సభ పెట్టి నిర్ణయం తీసుకొని చేయాలి. కాబట్టి మీరు అప్పటికప్పుడు తీర్మానాలు ఇవ్వండి, అది సరైన విషయం కాదు. ట్రాక్టర్లు ఉన్నాయి, ట్రాక్టర్లకు మీరు ఇవ్వండి అని చెప్పి మా మెడల మీద ఖర్చు పెట్టి తీర్మానాలు తీసుకున్నారు. ఇప్పుడు ఏమైంది, ప్రతి ట్రాక్టర్ ఇరిగిపోతుంది, ఎక్కడికక్కడ విచ్ఛిన్నం అయిపోతుంది. దాని ద్వారా చిన్న గ్రామ పంచాయతీలు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నాయి. సరే పెద్ద గ్రామ పంచాయతీలలో వెల్డింగ్ చేసుకుంటూ తర్వాత దాన్ని రిపేర్ చేసుకుంటూ నడిపిస్తున్నారు. అదే చిన్న గ్రామ పంచాయతీలలో వాళ్లకు జీతాలు ఇవ్వడానికే వీధి లైట్లని నిర్వర్తించడానికే ఇబ్బంది అవుతున్నది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఏదైనా ప్రభుత్వాన్ని ఉంటే స్పష్టంగా మాకు ఫస్ట్ ఏజ్ చెప్పినట్టయితే మేము ఇలాంటి మెమోరాండాలు లేదంటే ప్రభుత్వానికి విన్నపాలు చేసుకుంటాం. దాని ద్వారా మాకు సరైన న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం.